హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. అసైన్మెంట్ 5 లో భాగంగా ఈరోజు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనగా ఆత్మవిశ్వాసం. ముందుగా ఒక మనిషి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే ఆ మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి, మనలో మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఏ పనైనా మనం సాధించగలము, చేయగలము అని నమ్మకం మన మీద మనకు ఉన్న రోజున మనం 100% ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతాము. అదేవిధంగా మన మీద మనకి నమ్మకం లేని రోజున మనల్ని మనమే నమ్ముకోకపోతే మన పక్క వారు ఎలా నమ్ముతారు? అలాగే మనల్ని మనం ఫుల్గా నెగిటివ్ థింకింగ్స్ లేకుండా, నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు, గతంలో చేశాను రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాదు, అటువంటి నెగిటివ్ థింకింగ్స్ అనేవి మన మనసులోకి ఎప్పుడు రానివ్వకూడదు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ వస్తూ ఉండే ప్రతి మనిషికి, ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాటిని అధిగమించి మనం మరల ప్రయత్నం చేయటం వల్ల మనం ఖచ్చితంగా సక్సెస్ ని పొందగలుగుతాము. దీనికి సంబంధించి ఒక చిన్న కథ నేను చెప్తాను. ఏనుగు ఓనరు ఒక చిన్న తాడుతో కట్టేశాడు. అయితే ఒక అతను వచ్చి, ఏంటి అంత పెద్ద ఏనుగుని ఆ చిన్న తాడుతో కట్టేశావు కదా, ఆ ఏనుగు విదిలించి వెళ్ళిపోతుంది కదా, అలా ఎలా కట్టేశావు, ఎలా ధైర్యంగా ఎలా ఉన్నావు అని అడగడం జరిగింది. దాంతో ఆ ఏనుగు ఓనర్ ఏం చెప్పాడంటే, ఆ ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇనుప గొలుసులతో కట్టేశాను, ఆ టైంలో ఆ ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడే చాలా ప్రయత్నం చేసింది, అది విదిలించుకుని వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ దాని వల్ల కాక అది ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను వెళ్ళలేను అని దానిలో అది నమ్మకం కోల్పోయిన తర్వాత నేను చిన్న తాడుతో కట్టేశాను, కాబట్టి ఇది పెద్దగా అయినప్పటికీ కూడా చిన్న తాడుతో కట్టేసిన అది ఎక్కడికి వెళ్ళలేకపోయింది. అంటే ఏంటి, అది ఒకసారి గతంలో చేసి ఫెయిల్ అయింది కాబట్టి అది మరలా ప్రయత్నం చేయలేదు, సో అది అక్కడే ఉందన్నమాట. అదేవిధంగా మన మనిషి యొక్క జీవితంలో కూడా ఒకసారి ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఎప్పుడైతే కామ్ అయిపోయి నా వల్ల కాదు, నేను నాకు చేత కాదు, నా వల్ల కాదు అని నెగిటివ్ థింకింగ్తో ఉంటామో, మనం ఇంకా ఫర్దర్ ఏ స్టెప్ తీసుకోము, మన ఫ్యూచర్ అనేది ఇంకా అక్కడతో స్టాప్ అయిపోయినట్టే. సో అలా కాకుండా మన ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఒక సక్సెస్లో ఒక పార్ట్ లాంటిదే అని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొంతమంది ఇట్లా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు కదా, పట్టాభిరామ్ గారి దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళిన వారికి, నెగిటివ్ థింకింగ్స్తో ఉన్న వారికి ఆయన చెప్పే ఫస్ట్ సలహా ఏంటంటే, ఒక నోట్బుక్ తీసుకొని ఏదైనా సరే నేను చేయగలను, నేను రాయగలను, నేను వ్యాపారంలో విజయం సాధించగలను, ఇలా 21 టైమ్స్ ఆయన రాయిస్తారు. అలా 21 టైమ్స్ రాయించడం చేత ఆ విషయాన్ని మన శరీరం అంగీకరిస్తుంది, మనలో మెల్లమెల్లగా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు మనం, ఓహో మనం ప్రయత్నిస్తే చేయగలమా, ఓకే ట్రై చేద్దాం అని చెప్పి మరలా ట్రై చేద్దాం అని వారు మరలా ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ విధంగా మనం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మనం ఆత్మవిశ్వాసంతో మనం ఫుల్ కాన్ఫిడెంట్తో ఏ పనైనా చేస్తే మనం 100% విజయాన్ని సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే 400,000 మంది అప్లై చేశారు, ఉన్నదేమో సంఖ్య పోస్టులు వేలలో ఉన్నాయి, నాకెక్కడ వస్తుంది, అంతమందిలో నేనెక్కడ పొందగలుగుతాను అని ముందుగానే అప్లై చేసే ముందే మనం ఒక నెగిటివ్ థింకింగ్తో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఆ జాబ్ మనకి రాదు. అలా కాకుండా 800,000 మంది అప్లై చేసుకొని, నాకు అనవసరం, నాకు సిలబస్ తెలుసు, నేను ఎందులో వీకో తెలుసు, దాన్ని బెటర్ చేసుకుంటాను, అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటాను, లేదంటే దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తాను అని మనం ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్తో గనక మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఆ పనిలో మనం సాధించగలుగుతాము, ఆ జాబ్ పట్టగలుగుతాము. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బాబు స్కూల్ నుంచి వస్తున్నాడు, వస్తున్న సమయంలో సడన్గా గాలి వాన వచ్చింది, కరెంటు పోయింది, పెద్ద వర్షం, రోడ్డు మీద నీళ్లు, బాబు సైకిల్ మీద వస్తూ చిన్న గుంటలో సైకిల్ వెళ్ళింది, సైకిల్ పడిపోయింది, స్లిప్ అయిపోయింది, పడిపోయాడు, సైకిల్ అటు పడిపోయింది, బాబు ఇటు పడిపోయాడు, బ్యాగ్ ఇటు పడిపోయింది, ఆ విధంగా ఉంటే ఆ టైంలో నేను పడిపోయాను, ఇంకా నేను లేవలేను, నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళలేను, చేరుకోలేను అని ఆ రోడ్డు మీదే పడుకోకుండా ఏం చేస్తాడు, కనిపించకుండా ఉన్న ఆ చీకట్లోనే బ్యాగ్ వెతుక్కుంటాడు, సైకిల్ వెతుక్కుంటాడు, నెమ్మదిగా మెల్లగా లేస్తాడు, పెట్టుకుని తొక్కగలిగితే తొక్కుతాడు, లేదంటే నడిపించుకునైనా సరే అతి కష్టం మీద ఇల్లు చేరుకుంటాడు. అదేవిధంగా మన నిత్య జీవితంలో కూడా ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇంకా అక్కడితో మన లైఫ్ స్టాప్ చేయకుండా మరల ప్రయత్నం చేసి మనం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మనం ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్తో ముందుకెళ్తే గనక మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించగలము అనేసి మనందరం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్,
మనకి మనలో చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. నేను స్టేజ్ మీదకి వెళ్ళలేను, మాట్లాడలేను, నా వల్ల కాదు, నన్ను చూసి అందరూ నవ్వుతారు, తప్పులు వస్తే నవ్వుతారు, నేను అందంగా ఉన్నాను అందుకే నవ్వుతారు, ఇలా రకరకాల ఆలోచనలు ప్రతి మనిషిలో వస్తాయి. నవ్వనివ్వండి, ఒకసారి నవ్వుతారు, ఒకసారి భయపడతారు అని మనం కనుక అది పట్టించుకోకుండా నేను చేయగలను, నేను మాట్లాడగలను అని అప్పుడేం చేయాలి, ఖచ్చితంగా నాలో ఒక బలమైన కోరిక ఉండాలి, నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి అని కోరిక నాలో బలంగా ఉన్నప్పుడు నేనేం చేస్తాను, ఇట్లా ఏదైనా క్లాసెస్లో చేరటం, వాళ్ళు చెప్పిన టెక్నిక్స్ యూజ్ చేసుకుని మెల్లమెల్లగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఖచ్చితంగా పాత స్టేజ్ ఫియర్ అయితే 100% పోతుంది, చాలా చాలా బెటర్ అవుతాను నేను. అదేవిధంగా మనం ఏ పని చేసినా కూడా మనం మనలో ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి మనిషి ఎదుగుదలకి చాలా చాలా అవసరం అవుతుంది. ఈ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతలో ఇది చాలా ఉండాలి, సక్సెస్ అనేది వాళ్ళ యువతలో బాగా ఉండాలి. ఫెయిల్యూర్స్ వచ్చినాయని వారు నిరుత్సాహపడకుండా మళ్ళా ప్రయత్నం చేస్తూ వారు సక్సెస్ని పొందాలని, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్స్టర్నల్ ఎనిమిస్ మన చుట్టూ ఎలాగో ఉంటారు. మనం ఏదైనా ఒక పని చేద్దామంటే అది నీ వల్ల ఏమవుతుంది, నీకు రాదు అని కిందకి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఎలాగో ఉంటారు, కానీ మనకి మనమే ఎనిమీ అవ్వకూడదు. నేను చేయలేను నేనే అనుకుంటే నేను అసలు చేయలేను నిజంగానే, కానీ నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను, ఐ క్యాన్ డూ అని నేను ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్తో ఏ లోపం ఉంది, ఎక్కడ నేను తడబడుతున్నాను, ఎక్కడ చేయలేకపోతున్నాను అది ఒక్కటి రెక్టిఫై చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళగలిగితే కనుక నేను 100% నేను సక్సెస్ అవుతాను. నాలో ప్రతి మనిషిలో కూడా ఒక్కొక్కరికి చదువు రాకపోవచ్చు, వారికి ఇంకో దాంట్లో అద్భుతమైన స్కిల్ ఉంటుంది. ఆ విధంగా వారు ఎందులో మెరుగుపరుచుకుంటారు, వాళ్ళ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా బాగా సక్సెస్ అవుతారు. మన రాజకీయ నాయకుల్లో కానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి చూస్తే అతి చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. వారు చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ ఫెయిల్యూర్స్ లేకుండా డైరెక్ట్గా వచ్చేసారని మాత్రం అస్సలు అనుకోకూడదు. వారు ఎన్నో ఫెయిల్యూర్స్ని అధిగమించి మరలా ప్రయత్నం చేసి అటువంటి స్థాయికి ఎదిగారు. కాబట్టి ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, మనల్ని మనం నమ్ముకోవాలి, మనలో కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలి. పెంచుకుని మనం ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తే 100% సక్సెస్ని సాధించగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. నమస్కారం.